పక్కా గృహాల నిర్మాణాలు మొదలైన వెంటనే మ్యాపింగ్ చేసిన అనంతరం వాటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు జియో ట్యాగింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు ఏఎంఏవై వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం అమలు తీరు స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు పేదలైన లబ్ధిదారులకు మంజూరు చేసిన పక్కా గృహాలు తక్షణమే నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో పక్కా గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు అందులో కొన్ని పక్కా గృహాలు కోర్టు కేసులతో నిలిచాయని అన్నారు అరవై మూడు వేల ఐదు వందల మూడు గృహాలు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిస్తూ తుది జాబితా ఇచ్చిందన్నారు అందులో ఇప్పటివరకు పదకొండు వందల తొంభై రెండు మంది లబ్ధిదారుల నుంచి ఆప్షన్లు స్వీకరించారని తెలిపారు మిగిలిన వారి నుండి సత్వరమే ఆప్షన్లు తీసుకోవాలని అన్నారు మొత్తంగా పదహారు వేల ఆరు వందల ముప్పై ఐదు లేఅవుట్లలో అరవై మూడు వేల ఐదు వందల మూడు గృహాలకు సంబంధించిన లబ్ధిదారుల పరిశీలన పూర్తయిందన్నారు ఫిబ్రవరి నెలలోనే లబ్ధిదారులు తమ గృహాలను నిర్మించుకునేలా చైతన్యపరచాలన్నారు లబ్ధిదారులు తమకు నచ్చినట్లుగా గృహాలను నిర్మించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు వారంలో జియో ట్యాగింగ్ ప్రక్రియపై పురోగతి సాధించాలని ఆయన పలు సూచనలు చేశారు ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు వర్క్షాప్ నిర్వహించాలన్నారు హౌసింగ్ కాలనీలు పక్కా గృహాలకు అవసరమైన నీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు లబ్దిదారుల్లో ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులకు గృహ నిర్మాణ శాఖ పక్కా గృహాలను నిర్మిస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పిడి సాయినాథ్ కుమార్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దనాలి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ సుందర్రామ్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు గృహ నిర్మాణ శాఖ డిఈలు ఈఈలు పాల్గొన్నారు